ఇప్పుడు కూడా అవకాశం ఉంది, ఇంజనీర్లు చెప్తున్నారు వాళ్ళకి చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పమనండి, వాళ్ళని తప్పుకోమనండి, మేము చేసి చూపిస్తాం. అవునే దిగుమను, రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను ఎక్కి చేపిస్తా. రేవంత్ రెడ్డి రాజీనామా చేయమను, నన్ను నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను చేసి చూపిస్తా. నాకు బాధ్యత ఇస్తాంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. ఆయన చేత కాదు హరీష్ రావు నువ్వు చేయంటే చేసి చూపిస్తా. See, then I have to see the report. That's why I am telling you, whatever the action you want to take, you take. Whoever is responsible, you take the action. But, రైతులను ఇబ్బంది పెట్టకు, రైతులకు నష్టం కానియకు, పునరుద్ధరణ చర్యలు చేయండి అంటున్నాం. You are at liberty to take action. సీ బైసా, ఎవరు ఎన్నేళ్ళు ముఖ్యమంత్రి ఉండాలని మనం కాదు నిర్ణయించాల్సింది, రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజల నిర్ణయం శిరోధార్యం, ప్రజలు అంతిమంగా న్యాయ నిర్ణేతలు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి. మేము కోఆపరేట్ చేస్తామని చెప్పినాం కదా, నిన్న నల్లగొండ సభలో కూడా కేసీఆర్ చెప్పారు, 5 ఏళ్ళు మీరే ఉండండి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని నల్లగొండ సభలో చెప్పినారు కదా కేసీఆర్ గారు. మీరు బాగా చేస్తే ప్రజలు మీకు మళ్ళీ అవకాశం ఇస్తారు, బాగా చేయకపోతే బండ కేసు కొడతారు మిమ్మల్ని. అంతిమంగా పబ్లిక్ హ్యాస్ టు డిసైడ్.